హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను బేబీ బాత్ పౌడర్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు నేను బేబీస్ కోసం చేస్తున్నాను, సో అదే ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. సో చూడండి, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలని. సో చేస్తున్నాను, అందుకే ఆ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం పావు కప్పు అండ్ మినుములు పావు కప్పు. మనం పెసర్లు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో దీనికి బదులు. అండ్ శనగపప్పు ఉంటారు కదా, శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఇది పావు కప్పు. అండ్ టర్మరిక్ 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఆల్మండ్స్ మీన్ బాదం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపప్పు పావు కప్పు అండ్ మినుములు పావు కప్పు, బియ్యం పావు కప్పు, ఎండబెట్టిన గులాబీ రేకులు పావు కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్స్ అండ్ బాదం 1/15. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో తీసుకుందాం. ఓకే నాన్న. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. సో చూసారు కదా, మంచిగా ఫైన్గా పౌడర్ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం బాక్స్లో పెట్టేసుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ రోజు యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ మెజర్మెంట్లో తీసుకుంటే మనం ఇట్లాంటి బాక్స్ నిండా అవుతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని స్టోర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, బాత్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలనేది. బేబీ బాత్ పౌడర్ నేను రెడీ చేసేసాను. చాలా ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు మనం. ఒక ఇప్పుడు నేను చేసింది ఒక 15 డేస్ వరకు సరిపోతుంది ఈజీగా. అండ్ మనం టర్మరిక్ ఎందుకు యూజ్ చేసామంటే యాంటీబయోటిక్ కదా, చాలా వాళ్ళకి ఏమన్నా ఏం కాకుండా ఉంటుంది ఆ పౌడర్ వల్ల. కానీ వేరే ఏదైనా కూడా డస్ట్ అలర్జీ రాకుండా ఉంటుంది కదా, మొత్తం ఆ ట్యాన్ అంతా తీసేస్తుంది కాబట్టి. అండ్ శనగపప్పు కూడా చాలా మంచిది కదా మన గ్లోయింగ్ స్కిన్ కోసం. అండ్ బాదం మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. సో అందుకే ఇవన్నీ మనం తీసుకొని యూజ్ చేసుకున్నాం. మినపప్పు ప్లేస్లో మనం, సారీ, మినిమల్ ప్లేస్లో పెసర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ పెసర్లు ఎక్కువగా వాడతారు, కానీ మినిమల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట బేబీస్కి. కానీ మనం కూడా యూజ్ చేయొచ్చు అవి. సో నేను అందుకే అవి యాడ్ చేశాను. అండ్ మీరు ఎలా చేసుకుంటారు, సేమ్ ఇలాగే చేస్తారా, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో మీ బేబీస్ది డ్రై స్కిన్ అయితే కనుక మిల్క్లో యాడ్ చేసి కలిపి పెట్టండి వాళ్ళకి బాడీకి అంతా. అండ్ ఒకవేళ నార్మల్ స్కిన్ అయితే కనుక మీరు వాటర్తో మిక్స్ చేసేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే వాటర్తో ఇంకా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ ఆల్మండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాయిశ్చరైజర్గానే ఉంటుంది. మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది స్కిన్ వాళ్ళకి. సో ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.